ఒకవేళ బిగ్ బాస్ హౌస్ లో సో జీవిత రాజశేఖర్ గారు, సప్తగిరి గారు, బాబు మోహన్ గారు, జయప్రకాష్ గారు అండ్ ఎంఎస్ నారాయణ గారు ఉంటే ఈ విధంగా ఉంటారు. ఓకే రైట్. సో అంటే ఇంకొంచెం ఫన్ గా బిగ్ బాస్ లో ఇంకొంచెం ఫన్ చేస్తే ఎలా ఉంటుంది? అవును రైట్. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు నలుగురు రచ్చరచ్చ చేశారు, ఇప్పుడు వీళ్ళు కొంచెం సీనియర్స్ కాబట్టి వీళ్ళు కొంచెం రచ్చ చేస్తే ఎలా ఉంటుంది అని చూపిస్తాను. వాస్తవానికి రాజశేఖర్ గారికి సో ఒరిజినల్ వాయిస్ తీసుకుందాం ఇక్కడ బేసిక్ గానీ డబ్బింగ్ చెప్పేసి సాయి కుమార్ గారు. అవును. సో ఇప్పుడు బిగ్ బాస్ లో సాయి కుమార్ గారు రారు, ఎందుకంటే డబ్బింగ్ చెప్పడానికి ఎలా లేదు కాబట్టి డైరెక్ట్గా ఆయన వాయిస్ అయ్యేది. ఆయన సప్తగిరి గారు, ముందుగా సప్తగిరి గారు ఎంట్రీ అవుతారు. ప్రేమ కథ చిత్రం వాయిస్ వేరియేషన్లో నుంచి, రాజగారి కథల నుంచి వేరియేషన్ అయ్యి జీవిత రాజశేఖర్ గారిని సరదాగా డిస్టర్బ్ చేస్తారు. ఆయన రాజశేఖర్ గారిని పళ్ళు గురించి అడుగుతారు, డ్యాన్స్ గురించి అడుగుతారు, అంటే మగ చేత ఆనుమత్యం గురించి అడుగుతారు. ఆయన ఏ రకంగా సమాధానం చెప్తారు కూర్చుని సమయం మధ్యాహ్నం లంచ్ టైం. ఓకే రైట్. సమయం మధ్యాహ్నం 1 గంట, అందరు భోజనానికి కూర్చున్న సమయం. సప్తగిరి గారి ఎంట్రీ, గొల్లి మార్ మార్ మార్, ఎవడెవడెవడెవడో ఇక్కడ ఎవరో పాట పాడారు ఇక్కడ బంగారు అన్న, రాజశేఖర అన్న నమస్తే అన్న, నువ్వేనా అందమా అందమా అంటున్నావు, ఏందన్న అందమో, మగజా తానుముత్తి మీద ఒక పాట పాడన్న, ఎప్పుడు చూడన్న అన్న, నాకు ఒక క్వశ్చన్ ఎప్పటి నుంచి అడగాలనుకుంటున్నానన్న, ఏందన్న నీ పళ్ళంతా తెల్లగా నిగనగలు ఆడిపోతే మగజా తానుముత్తి అని మారుతున్నావా? అది సస ఏమీ లేదు సస, అది నేను చెబుతాను, కెమెరాస్ ఏమి లేవు కదా, జీవితాకి సో ఫోన్ లేదు, జీవితాకి ఫోన్ చేద్దామంటే ఫోన్ ఎలవర్ చేయలేదు జీవిత, సో తెల్లవారి పేస్ట్ చేస్తున్నది, నేను చెప్పినాను జీవిత తెల్లవారితో పాటు సో రాత్రిపూట కూడా సో పేస్ట్ చేయమన్నాను, రాత్రి పేస్ట్ తోమితున్నాను సో పొద్దునే తోగుతున్నాను, అందుకే ఆ పళ్ళు అంత తెల్లగా వస్తున్నాయి. సో సో చాలామందికి తెలియదు అందుకే పళ్ళు అంత తెల్లగా ఉంచుకోవాలని, నువ్వేంద్ర ఈ గడ్డ పేసినావు, ఏం లేదన్నా మగజా తానుముత్తి అని గడగడలాడిచ్చేస్తాను, బిగ్ బాస్ హౌస్ లో నువ్వే గెలవాలన్నా, ఏందన్నా ఆ పల్లె ఎంది అసలు తప్పులు ఎంది అసలు ఏందన్నా మామూలుగా లేవు కన్నా, నువ్వు కాలు చేతులు ఊపుతుంటే మొత్తం షేక్ అయిపోయిందన్నా ఆ రోజుల్లో, నువ్వు ఎక్కడ తగ్గకూడదన్నా, నీ కోసం నా ప్రాణాలు పెట్టేస్తానన్న, ఏడ తగ్గబాకన్నా అన్న, నీకు ఇక మీద నుంచి మన ఇద్దరం గుంపులు గుంపులుగానే వెళ్దాము, గుంపులు గుంపులుగానే వద్దామన్నా, మామూలుగా ఉండకూడదు అసలు, నేను అదే చెప్పినాను మంచిగా చేద్దామని. సాయి కుమార్ పిలిచినాను అసలు డబ్బింగ్ చెప్పమని చెప్పి బిగ్ బాస్, సాయి కుమార్ చెప్పినారు అది హౌస్లో ఎలా లేదని చెప్పినారు, అందుకే ఒరిజినల్ వాయిస్ ఎట్టామన్నది, చాలా బాగుందన్న మగజాతికి ఆనుమత్యం అన్న నువ్వు అన్న, నీకు దండం పెడతానన్న, ఇప్పుడు మాత్రం డాన్స్ చేయొద్దా అన్న, ఓకేనా, నువ్వు ఎప్పుడు ఈ అనుకుంటా నీ పేస్ట్లో ఉప్పు నిమ్మకాయ ఉన్నట్టుగానే ఈ అనుకుంటా వెళ్ళన్న, జీవితాక్క లేకుండా ఫస్ట్ టైం బయటకు వచ్చావన్న, జాగ్రత్త అన్న, నువ్వు మంచిగా ఉండాలన్న, ఎప్పుడు చూసిన అక్కని అడుగుతా ఉంటావు కదన్నా, ఏందన్న నీ గోళ. ఈ విధంగా మన రాజశేఖర్ గారిది జీవిత వెలుతురు, మన సప్తగిరి ఇద్దరు ఫస్ట్ టైం బయటకు వచ్చారు, ఎందుకంటే ఏదన్నా సరే ఒక్క నిమిషం అది ఏమిటది జీవిత, అదేదో చెప్పినారు డైరెక్టర్ సారు ఈ రకంగా ఫస్ట్ జీవితాన్ని అడుగుతుంటారు, ఆయన జీవిత గారు లేకుండా ఫస్ట్ టైం బిగ్ బాస్ లోకి వచ్చారు, వీళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకునే కాంబినేషన్ ఉంటుంది. సో వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకున్న టైంలో ఇంకొంచెం బాగా ఫన్ జనరేట్ చేయాలంటే బిగ్ బాస్ హౌస్లోకి ఇప్పుడు ఎంఎస్ నారాయణ గారు వాస్తవానికి లేరు, కానీ ఒకవేళ ఆయన తీసుకొస్తే సీనియర్స్ని ఎంఎస్ నారాయణ గారిని పెద్దరికంగా, సో ఆయనకి ఎంఎస్ నారాయణ గారికి బాబు మోహన్ గారికి వీళ్ళిద్దరికి మంచి కాంబినేషన్ సార్, అలాంటి గొప్ప వ్యక్తులు కూడా మనం మర్చిపోకూడదు కాబట్టి, సో వారిని కూడా తీసుకొస్తాను. ఎంఎస్ నారాయణ ఫుల్గా మందేస్తారు, ఆయనకి ఏంటంటే కనుక మందు దొరికింది కానీ వాటర్ దొరకట్ల, వాటర్ దొరకాలంటే ముందుగా బాబు మోహన్ గారి దగ్గరికి వెళ్తున్నారు, బాబు మోహన్ గారు రూమ్లో ఉన్నారు, ఆయన ఏం చేస్తున్నాడు రూమ్లో పందిపిల్లతో ఆడుకుంటున్నాడు, పందిపిల్లలు 3 పందిపిల్లలు తెచ్చుకున్నారు బిగ్ బాస్ హౌస్లో ఆడుకోవడానికి, ఈయన వెళ్తారు ఫుల్గా మందేసి. ఎలా ఉంటుంది కాన్సెప్ట్? సమయం సాయంత్రం స్నాక్స్ టైం అన్నమాట, సమయం సాయంత్రం 6 గంటలకి స్నాక్స్ టైం, ఎంట్రీ విత్ ఎంఎస్ నారాయణ అనగానే మనవడు అబ్బా బాటి అన్నా బాబు మొహన్ అన్నా ఎక్కడున్నా ఉన్నా నీ కోసం కొట్టర్ బట్టలు తీసుకొస్తే వాటర్ లేకుండా అయిపోయిందన్నా, ఎక్కడ చూసినా కెమెరాలు, వాటర్కి వెళ్దామంటే కొట్టర్ ఉండదు, కొట్టర్కి వెళ్దామంటే వాటర్ ఉండదు, నేను ముందే చెప్పానన్నా బిగ్ బాస్లోకి రాగానే నాకు కొట్టర్ కావాలని, కానీ ఎవడివడే అస్సలకి నా పేరేంటి, ఎంఎస్ నారాయణ, ఎం అంటే మందు, ఎస్ అంటే షోడ మందులో షోడ కలపడమే కదన్నా ఎంఎస్ నారాయణ అన్నా అన్నా ఏందన్నా వాటర్ అన్నా 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 వాటర్ అన్నా వాటర్ అన్నా ఎంఎస్ అన్నా నేనేం తెచ్చుకున్నానో తెలుసా బిగ్ బాస్లోకి,
నేను చక్కగా ఆడుకోవడానికి 3 పంది పిల్లలు తెచ్చుకున్నానన్న. నల్ల పంది, అడవి పంది, బురద పంది అన్నే. నీకు మందు నాకు 10 పిల్లలు, నీకు మందు నాకు 10 పిల్లలు, ఇద్దరు ఏం చక్క బొచ్చుకో 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 అన్నే. ఎంఎస్ అన్నే, నా దగ్గర వాటర్ లేదన్న, 10 పిల్లలు కడగడానికి ఉందన్న వాటర్. అంటనా, ఒరే 10 పిల్లలు కడిగే వాటర్ నాకు ఇస్తావా? ఒరే శోభన్ బాబు, గిరిబాబు, నాగబాబు తాగిన తాగినట్టు పడిపోతే ఈసారి నేను నిలబడి పెట్టాడే నా బాబు ఎంఎస్ నారాయణ, మందు నారాయణరావు, నిన్ను కొట్టానంటే మామూలుగా ఉండదు, నా కండల కంతారావు ఇక్కడ ఉంటాండ్రా, నేను వెళ్ళి బాలయ్యబాబు దగ్గర అడుగుతాను, కొట్టరు అమ్మ వద్దు, కొడతాడు, వాటర్ అడుగుతాను, ఉంటానన్న, ఉంటే నమస్కారమే. ఈ విధంగా వాళ్ళిద్దరు బాలయ్యబాబు గారిని కలిపారుగా చివరిలో, మధ్యలో లాస్ట్ బాలయ్యబాబు ఒకవేళ బాలయ్య బాబు గారిని ఎంఎస్ నారాయణ గారు మందు అడిగితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, ముందు భయపడతారు బాలయ్య బాబు దగ్గరికి వెళ్ళడానికి సరదాగా ఎలా ఉంటుంది. మళ్ళీ ఆయన సాయంత్రం విజయం నాకు కూర్చొని మాట్లాడతారు, ఆయన పాటలు పాడుతూ ఉంటారు మందు దగ్గర సరదాగా, అది ఎలా ఉంటుంది. బంగారు కొండ నీ చూపి గండుల్లో వచ్చావే, ఏమా చేసావే అబ్బా, ఎంత స్వీట్ వాయిస్ అన్న, బలి అన్న, నమస్తే అన్న, నీకు మందు పడదని నాకు తెలుసు అన్న, కానీ అన్న మందు లేకపోతే రాత్రి నిద్ర రాదన్న, నాకేమో వయసు తక్కువ, కొట్టర్ లేకపోతే బాడీ మొత్తం షేక్ అయిపోతుందన్న, ప్లీజ్ అన్న, నాగార్జున గారు చూడకుండా ఒక్క వాటర్ ఇవ్వ, కొట్టర్ నా దగ్గర ఉందన్న, ప్లీజ్ అన్న, నీకు దండం పెడతానన్న, నీకు కాళ్ళు పెట్టుకుంటానన్న, సుభాసింహారెడ్డి అన్న, అన్న ప్లీజ్ అన్న. ఎవడరా నువ్వు, మాట్లాడుకు, మాట్లాడుతున్నానా? ఇప్పుడు వాటర్ కావాలంటే అది అక్కడ ఆడు ఎవడు వాడు ఆ ఉప్పలు వాడు అని అడుగు, లేదంటే అక్కడ సప్తగిరి చాలా చాలా మంది ఉన్నారు, మధ్యలో ప్రతి వాడు నన్ను డిస్టర్బ్ చేసేవాడు అయిపోయాడు ఈరోజు, అక్కడ పరిస్థితి ఏంటి, అక్కడ లోపల ఏం చేస్తున్నాడు అనేది ఆలోచన లేకుండా, ఇక్కడ డోర్స్కి లాక్ లేవు, వాటర్ లేదు, ఏం లేదు, బా అవతలకి, ఏం మాట్లాడుతాను నేను, ఏదైనప్పుడు కూడా పెద్దవాడు కాబట్టి సర్వే జనం సుఖనేభవంతు కానీ నీకోసం ఒకటి ఒక పద్యం చెప్తాను, వెళ్ళిపో వెళ్ళిపో. అబ్బా పద్యమా, చచ్చిపోయేటట్టున్నా, ఎట్లాకి తీమింది వాటర్ కావాలి కాబట్టి వినీష్ వెళ్ళిపోదు అన్న, చెప్పన్న. అదేంటది, నా నూనె నూనె నా నూనె నా నూనె ఎట్లా ఉంది? అబ్బాయి చాలా బాగుందన్న, మరి ఇంకోటి చెప్తా విను, ఇంకోటి వేసుకోనా? అన్న వేసుకోనా, కానీ వాటర్ అన్న. ఇస్తానరా, మాట్లాడుతున్నా. అదేంటంటే అది, సారే జాసే వచ్చా మేరా బుల్బుల్, సారే జాసే వచ్చా మేర బుల్బుల్ అమారా సీతారా అమారా, అది ఎట్లా ఉంది? చాలా బాగుందండి నాకు. వాటర్ ఇవ్వా, వాటర్ వాటర్ ఫ్రిడ్జ్లో ఉంది, వెళ్ళిపో బయటికి వెళ్ళిపో, నేను పాటలు ప్రాక్టీస్ చేయాలి. ఇంకా పాట పాడుతా, అరే మామ ఏక బెగ్గులా, అరే మామ అని ఇలాంటి పాటలు చాలా ఉన్నాయి, పాడతాను, వెళ్ళిపోండి. బిగ్ బాస్ కెమెరాస్ ఉన్నాయి అని సర్వే అందరూ, అది అదొక చరిత్ర. ఈ విధంగా మనం తీసుకోవచ్చు అంటే ఒక అప్పుడు ఒక్కొక్క కాన్సెప్ట్స్లో అలా తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఉప్పల బాల కనుక వచ్చి బాలయ్య బాబు గారిని మందడితే ఎలా ఎలా ఉంటుంది? అదే ఫైన చిన్న బిటితో చెప్పొచ్చు, బా ఉప్పల బాలు గారు మందు కలుపుతాను మీకు అని హెల్ప్ చేస్తారని చెప్పేసి అంట, వస్తారనమాట దగ్గరికి, భయపడుతూనే వస్తాడు. హాయ్ అండి బాలయ్య బాబు గారు, మీరు నన్ను కోపడిన, మీరంటే నాకు చాలా ఇష్టమండి, సమర్సింహారెడ్డి అండ్ ఇంకా చాలా సినిమాలు చూసాను, నరసింహనాయుడు, చెన్నికేశ్వరరెడ్డి, ఐఆమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండ్ అలాగే మీ బాడీ మీద ఆ ఎంటుకలు అంటే నాకు చాలా ఇష్టం, సో సెక్సీ అండ్ అలాగే మీకు నేను నేను హెల్ప్ చేస్తానండి, నాకు ధన్యం, అది మీకు డ్రింక్ కలుపుతాను సార్. ఎవరు చెప్పాడురా నేను డ్రింక్ తాగుతానని? పో బయటికి, ఇలాంటి నాకు నేను మాట్లాడేటప్పుడు నువ్వు నీ చెవులు మాత్రమే పని చేయాలి, నాకు గనక తిక్క లేగించిందంటే తెలుసుగా, దవిడి దిబుడే దిబుడు దవిడే, కిక్క రేపొద్దు, టెంపర్ రేపొద్దు. బాలయ్య బాబు సినిమాలు ఎలా ఉంటానో బయట కూడా అలాగే ఉంటాను, నాకు గనక తెలుసుగా, నేను కొట్టానంటే ఆస్తులు అమ్ముకోవడానికి, నువ్వు టెస్టులు చేసుకోవడానికి నీ ఆస్తులు అమ్మినా పనికిరావు, ఇవన్నీ సినిమాలోనే కదరా, బయట కూడా నా ప్రతాపం చూపిస్తా ఉంటావా, తెలుసుకుందామా? వద్దండి బాలయ్య గారు, నేను వెళ్ళిపోతున్నానండి. ఈ విధంగా వాళ్ళిద్దరు వచ్చారు సరదాగా, కన్వర్సేషన్స్ మనం తీసుకోవచ్చు. వెరీ నైస్ బ్రదర్, థ్యాంక్ యూ, చాలా బాగుంది, థ్యాంక్ యూ, వేరియేషన్ స్పాంటేనియస్గా చెప్పగలుగుతున్నారు అంటే ఫాస్ట్, వెరీ నైస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నా ఫైనల్ టచ్ ఒకటి ఇద్దాము, ఒకవేళ బాలయ్య బాబు గారిని
సప్తగిరి గారు మంది అడిగితే ఏ విధంగా ఉంటారు? సప్తగిరి గారు ఓకే అన్న, నమస్తే అన్న. మగజ తానుముత్యానికి నువ్వు పెద్ద దిక్కన్నా. బాలయ్య అన్న, నీ సినిమాలు ఎన్ని చూసినానన్న, మామూలుగా ఉండదన్న. నిజంగా ఇంతమంది ఉన్నారన్న రాయలసీమ సినిమాలు నీలాగా ఎవరు తీరారన్న. ఎందుకంటే నువ్వు మగజ తానుముత్యానికే గొప్పవాడవన్న. అయితే అన్న, లోపలన్న ఆడుతూ ఉన్నానన్న, లోపలన్న దయ్యం పడేలు పడేలు కొట్టేస్తుందన్న, ఏడంటాడు కొట్టేస్తుంది, గులాబీ జామ కడగలు లాడించేస్తుంది బాలయ్య అన్న. అన్న గులాబీ జామ కడగలు లాడిపోతుంది అన్న. ఈ టైంలో నాకు కొంచెం టానిక్ లేకపోతే పొడుకోలేనన్న. కొంచెం ఒక చిప్పే అన్న, ఏవా అన్న ఒక పెగ్గే అన్న, ఏవా ఒరే ఏడ తీసుకొచ్చారా నన్ను బిగ్ బాస్లోకి, ఎందుకు తీసుకొచ్చారా చుదీరా ప్రవీణ, ఒరే సైదులా నేను వెళ్ళిపోతానరా, నాకు ఇక్కడ దయ్యం కనపడుతుందిరా, కెమెరాలు పెట్టారా, ఒరే వెళ్ళిపోతానన్న, నాకు మందు పోయన్నా, లేదంటే రాత్రి అంతా నిద్ర పట్టదన్న, గులాబీ జామ కడగలు లాడిపోతే నేను వెళ్ళిపోతానన్నా, బాలయ్యన్న నీకు దండం పెడతానన్న, అబ్బాబాబాబా వద్దులన్న, అట్లా చూడబాకన్నా, ఇప్పుడే వెళ్ళొస్తానన్న, చుచ్చుకుపోయి వస్తానన్న, ఎత్తా ఒక పెగ్గన్న, వద్దన్న, నీ చూపు నాకు అర్థమైపోయిందిరా. మన సప్తగిరి గారు బాలయ్య బాబు గారిని ఇలా చేస్తారు చాలా చాలా బాగుంది బ్రదర్. సప్తగిరి గారిది అయితే ఆస్టీజ్ ఆయనలానే ఉంది. థ్యాంక్ యూ అండి. అందరూ జూనియర్ సప్తగిరి అంటారు. సో ఆయన ముందు ఆయన వాయిస్ చాలా బాగా చేశాను, ఇద్దరం బాగా క్లోజ్గా ఉంటాం. పర్ఫెక్ట్ సింక్ అనమాట. థ్యాంక్ యూ చాలా పర్ఫెక్ట్ సింక్. థ్యాంక్ యూ సో మచ్ అండి.